మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం నాడు తన మనవరాలు మధుతో కలిసి రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మంటలు ఆర్పారు. మంటలలో అంజమ్మతో పాటు తన 6 సంవత్సరాల మనవరాలు మధు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంజమ్మ సుచిల అంజమ్మ వాళ్ళు కొద్దిగా నైట్ 7 గంటలకు వచ్చారట. 7 గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నారు. నైట్ ఉన్నారు, నైట్ 11 గంటలకు అట్లా పేలింది బుద్ధి. పేలే వారికి మేము అందరం లేచినాము. లేచి నీళ్ళు ఓలు కొట్టినాము. నీళ్ళు ఓలు కొట్టే వరకు అదంతా బయట ఇంజర్ చేసినారు. ఫోన్ చేసినాము, అది కూడా వచ్చింది. సార్లు కూడా వచ్చినారు, ఎస్ఐ కూడా వచ్చినారు, అందరు వచ్చినారు. నీళ్ళు ఓలు కొట్టినారు. మా గ్రామం సర్పంచ్ కూడా వచ్చిండు. నైట్లో 1 గంటకి వచ్చిండు. వచ్చి వాళ్ళ భార్య భర్తలు కూడా చాలా చెప్పి ఇక్కడ ఉన్నారు, అందరం ఉన్నాము. అవంతా పారలతో అంతా ఎత్తి మట్టి కొట్టి అంతా తీసేస్తే అక్కడ శవాలు వెళ్ళినాయి. వాళ్ళిద్దరి ఒక చిన్న పాప అంజమ్మ, పిట్టలు అంజమ్మ వెళ్ళింది. ఇక్కడ చిన్న సింహ విలేజ్లో కాలనీలో పిట్టెల అంజమ్మ వాళ్ళ మన్మరాలు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారు. సాయంత్రం వచ్చారంట. నైట్ అర్ధరాత్రి గ్యాస్ బుడ్డి వేలి చనిపోయారు. అర్ధరాత్రి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు ఇట్లా అందరు వచ్చి ఇంక్వైరీ చేశారు.